అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం ఏదైతే ప్రస్తుతం మనకి ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యాధి కరోనా వైరస్ కోవిడ్-19 కాకుండా మరొక అంశము గత కొద్ది గంటల నుంచి మనకి గూగుల్ ట్రెండ్స్ లో ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా దీని మీద ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ వ్యాధి వచ్చేసి ఏంటంటే బుబోనిక్ ప్లేగ్. ప్లేగ్ వ్యాధి గురించి అందరికీ తెలుసు. ప్రాథమికంగా ప్లేగు వ్యాధి మనకు ఎలుకల నుంచి వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకానొక టైంలో ప్లేగు వ్యాధి కూడా భారతదేశంలో అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా అవ్వచ్చు, ఒక మహమ్మారి లాంటి వ్యాధి. ఆ ప్లేగు వ్యాధికి సరైనటువంటి మందు లేక అదేవిధంగా ఆ యొక్క వ్యవసాయంలో కూడా ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఒక రకంగా పంటలకి నష్టం జరుగుతుంటే పురుగు మందులు, క్రిమిసంహారక మందుల ద్వారా. గతంలో సాంప్రదాయకమైనటువంటి వ్యవసాయ పద్ధతులు అనుసరించేటప్పుడు, అదేవిధంగా ఎక్కువ శాతం జనాలు ఈ యొక్క విలేజ్ నేటివిటీలో ఉండేటప్పుడు కూడా ఎలుకల శాతం ఎక్కువగా ఉండేది. ఈ ఎలుకల వల్ల మనకి ప్లేగు వ్యాధి వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఈ బుబోనిక్ ప్లేగ్ వ్యాధి ఎందుకు వస్తోంది, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ప్రజలెందుకు కరోనా వైరస్ తర్వాత అంతగా మన G4 వైరస్ కూడా, అదేవిధంగా ఈ బుబోనిక్ ప్లేగ్ వ్యాధికి కూడా ఎందుకు ప్రజలు ఇంత అలర్ట్గా ఉండి ఇంత భయపడుతున్నారు, ఆ అంశం గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అనేది మనకి నిన్న చైనాకి దగ్గర ఉన్నటువంటి ఆ మంగోలియా ప్రాంతంలో, అది కూడా నార్త్ మంగోలియా ప్రాంతంలోని బైనూర్ అనే ప్రాంతం దగ్గర ఒక ఇద్దరికి ఈ యొక్క వ్యాధి సింప్టమ్స్ కనబడడంతో వైద్యాధికారులు, ప్రభుత్వ అధికారులు వచ్చి వాళ్ళని ఆ చికిత్స అందించేటటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు వాళ్లతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 149 మందిని ఈ యొక్క ఐసోలేషన్కి, లేదంటే ఈ యొక్క మెరుగైన వైద్య చికిత్స కోసం వాళ్ళని కూడా ట్రాకింగ్లో పెట్టి ఐసోలేషన్లో ఉంచారు. సో ఈ బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి ఎలా వస్తుంది, ప్రస్తుతం అక్కడ చైనాలో ఎందుకు వచ్చింది అంటే, మనకి మోర్మెట్ అనేది ఒక ఎలుక ఉంటుంది. ఎలుకలలో అదొక రకమైనటువంటి ఎలుక. ఆ మోర్మెట్ అనేటటువంటి ఎలుక మాంసం తిన్నటువంటి చాలా మంది వ్యక్తులలో ఈ ఇద్దరికి, అది కూడా వీళ్ళు, అది ఎలాంటి ఎలుక అంటే కొంచెము రోగగ్రస్తమైనటువంటి ఎలుక, అంటే అన్హెల్దీ యానిమల్, ఇన్ఫెక్షన్ తో కూడినటువంటి యానిమల్, ఆ యానిమల్ కూడా ఈ ఒక మర్మెట్ అనేటటువంటి ఎలుక. ఈ ఎలుక మాంసం, ఈ కలుషితమైనటువంటి ఎలుక మాంసం తిన్నటువంటి ఈ ఇద్దరికి ఈ వ్యాధి అనేది సోకింది. మనం ఒక్కసారి వెనక్కి గతంలో కూడా స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే మనకి చైనాలో, మంగోలియాలో 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో కూడా ఈ బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయారు. రీసెంట్ టైమ్స్ లో గురించి చెప్పుకోదలుచుకుంటే 2010 నుంచి 2015 వరకు చైనాలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బుబోనిక్ ప్లేగ్ కేసులు అనేవి నమోదైనాయి. ఎన్ని నమోదైనాయి అంటే సుమారు మనకి 3200 బుబోనిక్ కేసులు అనేవి, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు అనేవి నమోదైనాయి 2010 నుంచి 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా. దీనిలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే 584 మంది. సో ఈ 2015 తర్వాత మళ్ళా ఈ కేసులు మనకి కనిపించలేదు. కొత్తగా నిన్నటి నుంచి చైనాలో ఈ బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అనేది వచ్చింది. ఇంకొక విషయం నేను ఇందాక కూడా చెప్పాను, జనాలు ఎందుకు ఇంత భయపడుతున్నారు, మన వాళ్ళు భయపడినా చైనా వాళ్ళు భయపడినా ఎందుకు భయపడుతున్నారు అంటే, ఈ బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి కూడా, దీనికి కూడా ఎటువంటి వ్యాక్సిన్ లేదు, ఎటువంటి టాబ్లెట్ లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, యాంటీబయాటిక్స్ తో తగ్గించుకోవాల్సిందే. మరొకటి ఏంటి అంటే, ఈ బుబోనిక్ ప్లేగ్ వ్యాధి యొక్క తీవ్రతని గుర్తించే అక్కడ మొత్తం చైనాలో ఇప్పుడంతా ఒకసారి అలర్ట్ చేశారు. మళ్ళా యొక్క వెట్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో వుహాన్ వెట్ మార్కెట్ తో పాటు ఈ యొక్క చైనా వ్యాప్తంగా ఉన్నటువంటి వెట్ మార్కెట్ లో కూడా ఈ మోర్మెట్ ఎలుకలు ఏవైతే ఉన్నాయో, వీటిని విక్రయించే ముందు ఈ కొంచెము ఇన్ఫెక్షన్ తో ఉన్నాయా ఎలుకలు, లేదంటే ఏదన్నా జబ్బు పడ్డాయా, ఈ చూసి విక్రయించండి. మనకు ఈ చూసుకున్నట్లయితే వెట్ మార్కెట్స్ లో, ఈవెన్ ఇండియాలో కూడా మనకి రోగంతో ఉన్నటువంటి యానిమల్స్ యొక్క మీట్ ని అమ్మటం అనేది చట్టరీత్యా కూడా నేరం. కాకపోతే ఏం చేస్తూ ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మటన్ కి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోదలుచుకుంటే, రోగం వచ్చిన గొర్రెల్ని, లేదంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి గొర్రెల్ని కూడా ఒక స్టాంపింగ్ లాంటిది వేసేసి వాటిని కూడా కబేళాకు తీసుకెళ్లి వాటిని చంపేసి మటన్ అనే మటన్ తో కలిపి విక్రయించేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పటికీ కూడా మన దేశంలో అది జరుగుతూనే ఉంది. సో కాబట్టి ఏంటంటే, ఆరోగ్యకరమైనటువంటి జంతువు యొక్క మాంసం తిన్నా, లేదంటే ఏదన్నా ఒక వ్యాధి వచ్చి చనిపోయినటువంటి ఆ యొక్క పశువు యొక్క మాంసం తింటే ఖచ్చితంగా ఆ యొక్క జంతువు ఏ ఇన్ఫెక్షన్ తో అయితే చనిపోయిందో దానికి సరిపోలేనటువంటి ఇన్ఫెక్షన్స్ మనుషులకు కూడా వస్తాయి. ఒకవేళ మనిషి యొక్క రోగ నిరోధక శక్తి దాన్ని తట్టుకొని దాని నుంచి గెటినైతే ఓకే, లేదంటే అది ఒక పాండమిక్ గా
మనకి మారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ బిబోనిక్ ప్లేగ్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇది నిజంగా నేను ఇందాక చెప్పినట్లు ఈ మోర్మేట్ అనే ఎలుకలు, అది కూడా ఇన్ఫెక్షన్ అయినటువంటి ఎలుక యొక్క మాంసం తిన్నా, లేదంటే అప్పటికే ఈ బిబోనిక్ ప్లేగ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వ్యక్తులతో మనము సన్నిహితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా సన్నిహితంగా మెలిగినా ఇంకొకళ్ళకి వ్యాపించే అవకాశం ఉందని అక్కడి అధికారులే చెప్తున్నారు. సో బిబోనిక్ ప్లేగ్, అసలు ఈ ప్లేగ్ లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మూడు రకాల డిసీజెస్ అనేవి మనకి చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ బిబోనిక్ ప్లేగ్, రెండోది సెప్టీసెమిక్ ప్లేగ్, మూడోది న్యూమోనిక్ ప్లేగ్. సో వీటిలో ఈ బిబోనిక్ ప్లేగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కరోనా వైరస్ లాగా ఒక వ్యక్తి ఇమ్యూన్ సిస్టమ్ మీద, ఒక వ్యక్తి లంగ్స్ మీద, ఒక వ్యక్తి లింఫో సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది. మనకి ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరంలో గొంతు భాగాన లేదంటే చేతుల దగ్గర ఒక ఇంత ఒక కోడిగుడ్డు ఆకారంలో గడ్డల్లాంటి వచ్చేసి, ఆ గడ్డలనేవి రక్తస్రావానికి దారితీసి సరైన టైంలో చికిత్స గనక అందించకపోతే ఈ బిబోనిక్ ప్లేగ్ అనే వ్యాధికి ఒక వ్యక్తి చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది అని వాళ్ళు కూడా ప్రకటించి ఉన్నారు. సో కాబట్టి దీనికి చికిత్స ఏది లేకపోవడం ఒక కారణము, ఇది కూడా కరోనా వైరస్ లాగా ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేయడం మరొక కారణము, దీనికి కూడా ఎటువంటి వైరస్ లో ఇటు ఈ యొక్క వైరస్ కి సంబంధించినటువంటి కరోనా వైరస్ కి సంబంధించి ఎటువంటి వ్యాక్సిన్ కానీ టాబ్లెట్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదో, ఇది కూడా బిబోనిక్ ప్లేగ్ బ్యాక్టీరియాకి కూడా ఎటువంటి ట్రీట్మెంట్, వ్యాక్సిన్, టాబ్లెట్ లేకపోవడం ఇవన్నీ, అది కూడా చైనాలో. ఎందుకంటే మనం ఒకసారి గతంలోకి వెళ్ళి రీకాల్ చేసుకుంటే చైనాలో యొక్క కరోనా వైరస్ అనేది ప్రభావం మొదలైనప్పుడు ప్రపంచ దేశాలన్నీ చైనాని అడగడం జరిగింది. సో నిజంగా ఇది అంత ప్రమాదకరమైన వైరస్సా, లేదంటే మీకు వచ్చేటటువంటి మీకు ప్రతి సంవత్సరం మీకు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ లో భాగంగా ఈ వైరస్ వచ్చిందా అంటే, వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించింది. ప్రపంచానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు ప్రపంచ దేశాలన్నిటికీ కరోనా వైరస్ విషయంలో చైనా ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందో వాళ్ళకి నిజంగానే తెలియక ఇచ్చిందో తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. జనవరిలో వాళ్ళు లాక్డౌన్ పెట్టుకుంటే ప్రపంచ దేశాలన్నిటికీ అది పాకేటప్పటికి మార్చి అయింది. వాళ్ళకి లాక్డౌన్ అయిపోయేటప్పటికి మనకి మిగతా ప్రపంచ దేశాల్లో లాక్డౌన్ అనేది మొదలైంది. మనమంతరం ఇళ్లలో కూర్చున్నప్పుడు వాళ్ళు మళ్ళీ పనిచేయడం మొదలు పెట్టారు. యథావాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలపడింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. సో కాబట్టి చైనాలో ఈ వ్యాధి రావడము, చైనా వాళ్ళు ముఖ్యంగా హెల్త్ పరంగా ఏదన్నా చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు లేకపోవడము, అదేవిధంగా కరోనా వైరస్ లాగా దీనికి కూడా ఎటువంటి మందులు లేకపోవడము, ఇవన్నీ ఈ యొక్క బిబోనిక్ ప్లేగ్ అనేటటువంటి వ్యాధి గురించి ప్రజలు ఇంతగా భయపడడానికి కారణాలు. సో మరి ఇప్పటికైనా కరోనా వైరస్ లాగా ఇది కూడా మరొక పాండమిక్ గా భావించి మారకుండా ప్రపంచ దేశాలు ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చొరవ తీసుకుని ఆ యొక్క ప్లేగు వ్యాధి ప్రబలకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఒకసారి గనక మనము ఈ యొక్క బయాలజీ సబ్జెక్ట్ కి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకోదలుచుకుంటే, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులలో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, ఒక వైరస్ కి జీవితకాలం తక్కువ ఉంటుంది, కాకపోతే అది వ్యాపించేటటువంటి ఆ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా అనేది వ్యాపించడం తక్కువ మందికే వ్యాపించినా, అంటే ఎక్కువ పాండమిక్ లాగా వ్యాపించకపోయినా ఆ బ్యాక్టీరియా యొక్క లైఫ్ సైకిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ కాలం బతికి తక్కువ మందికి వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా అయినా, తక్కువ కాలం బతికి ఎక్కువ మందికి వ్యాధిని కలగజేసేటటువంటి వైరస్ అయినా, ఏదైనా గానీ మనిషి యొక్క ఆరోగ్యానికి అయితే చాలా ప్రమాదకరం. సో ఇప్పటికైనా ఈ బిబోనిక్ ప్లేగ్ మీద ప్రపంచ దేశాలు ముందే ఒక స్టెప్ ముందుకేసి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిశోధనలు అవి చేసి ముందు జాగ్రత్తగా పడాలని కోరుకుంటున్నాను. బిబోనిక్ ప్లేగ్ మీద, ఈ బిబోనిక్ ప్లేగ్ అనేది ఆరిజిన్ గా మారిన మళ్ళీ చైనా యొక్క ఈ యొక్క సిచ్యువేషన్స్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో నాతో పంచుకోండి. నమస్కారం.